బ్రేకింగ్ న్యూస్, హైడ్రాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. గతంలో లేక్ వ్యూ అపార్ట్మెంట్లు అంటే ఎగబడి కొనేవారు, వాటికి అధిక ధరలు చెల్లించి మరి లేక్ వ్యూ అపార్ట్మెంట్లను ఫ్లాట్లను కొనేవారు. కానీ ఇప్పుడు లేక్ వ్యూ అపార్ట్మెంట్లపై హైడ్రా ఫోకస్ పెట్టింది. దీంతో లేక్ వ్యూ అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిన వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి. చెరువులను ఆక్రమించి ఈ లేక్ వ్యూ అపార్ట్మెంట్లు నిర్మించారా అనే కోణంలో హైడ్రా విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ట్యాంక్ బండ్, కుక్కట్పల్లి, శేర్లింగంపల్లి, చార్మినార్ జోన్లో చాలా ఎక్కువగా లేక్ వ్యూ అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్లపై హైడ్రాకు స్థానికుల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో లేక్ వ్యూ అపార్ట్మెంట్లపై విచారణను ముమ్మరం చేస్తోంది హైడ్రా. నిర్మాణ అనుమతులు, చెరువుల మ్యాప్లను హైడ్రా పరిశీలిస్తోంది. విచారణ పూర్తయ్యాక మరిన్ని కూల్చివేతలు కూడా ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది. భారీ భవనాల కూల్చివేతలకు బాహుబలి క్రేన్లు వాడాలని హైడ్రా యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే లేక్ వ్యూ అపార్ట్మెంట్ల పేరిట, లేక్ వ్యూ ఫ్లాట్ల పేరిట చాలా ఎక్కువ వ్యాపారం చేశారు. ఆ ఫ్లాట్లకు దగ్గరగా ఒక చెరువు ఉంటే ఇది లేక్ వ్యూ ఫ్లాట్ అని చెప్పి దానికి ఎక్కువ ధరను కూడా వసూలు చేసేవారు. ఈ క్రమంలో ఎఫ్టీఎల్లో నిర్మాణాలు, బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టి వాటికి లేక్ వ్యూ అపార్ట్మెంట్లని ప్రీమియం బ్లాక్లు ఇట్లా పెట్టి చాలా చోట్ల చెరువులను ఆక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు వాటన్నిటి విషయంలోనూ హైడ్రా జులుం విధిల్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ప్రస్తుతం ఏవైతే ఉన్నాయో హైడ్రా అంటే ఏవైతే నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ పార్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించి అపార్ట్మెంట్స్ కట్టిన వారి మీద దృష్టి సాధించింది అంటూ కూడా ఎన్నో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారో ఆయన చెప్పినప్పటికీ కూడా కొన్ని వార్తలు అయితే చక్కెర్లు కొడుతున్నాయని చెప్పాలి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం కనుక చూసుకుంటే ఏవైతే లేక్ సమీపంలో ఉన్న అపార్ట్మెంట్స్, లేక్ వ్యూస్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద హైడ్రా దృష్టి సాధించింది, ఖచ్చితంగా అవి కూల్చే అవకాశం ఉంది అంటూ కూడా చాలామంది భయాందోళనకు గురవుతున్నారని చెప్పాలి, భయపడుతున్నారని చెప్పాలి. ఒకప్పుడు ఏదైతే లేక్ వ్యూ దగ్గర ఏవైతే అపార్ట్మెంట్స్ ఉంటాయో, విల్లాస్ ఉంటాయో, వాటిని కొనుగోలు చేయడానికి ఎంతగానో కొనుగోలుదారులు ఎంతగానో దృష్టి సాధించారని చెప్పాలి, ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే మామూలుగా అపార్ట్మెంట్స్ అనేవి ఇండివిజువల్గా ఉంటూ ఉంటాయి, ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాయి కాబట్టి ఎక్కువగా వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇక్కడ మన సిటీలో ఉన్న సెటిల్ అయిపోవాలి అనుకున్న వాళ్ళు కూడా చాలామంది లేక్ వ్యూ దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం ఏవైనా అపార్ట్మెంట్స్ కొనాలి అంటేనే కొనుగోలుదారులు భయపడాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఏవైతే ఇప్పుడు ప్రస్తుతానికి వార్తలు వస్తున్నాయో దాని రీత్యా చాలామంది కొనుగోలుదారులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి నివసిస్తున్న వాళ్ళు చాలామంది, అపార్ట్మెంట్లో నివసిస్తున్న చాలామంది కూడా భయాందోళనకి గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు హైడ్రాకు సంబంధించి ఏవైతే కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కడ మాది కూడా ఈ చెరువులకి సంబంధించి బఫర్ జోన్లో ఉన్నాయి, లేకపోతే ఎఫ్టీఎల్లో ఉన్నాయి అన్నట్టుగా ఉన్నాయో వాటికి సంబంధించి మావి కూడా ఎక్కడ నిర్మాణాలు కూల్చివేస్తారేమో, మావి కూడా అక్రమ కట్టడాలు అంటూ కూడా కూల్చివేస్తే ఏంటి మా పరిస్థితి, మేము ఎక్కడో ఉంటాం, ఎప్పుడెప్పుడో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఫారెన్లో వాళ్ళు ఉంటూ వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడ ఉంచడమో, లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉంచడమో అలాంటివి చేస్తూ ఉంటారు. మేము లక్షలు లక్షలు పోగు చేసి కష్టపడి ఇక్కడ ఈ ఫ్లాట్లను కొనుక్కుంటూ ఉంటాం, మరి ఇప్పుడు ఈ విధంగా కూల్చేస్తే ఏంటి మా పరిస్థితి అంటూ కూడా ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళు ఎంతగానో భయాందోళనకి గురవుతున్నారంటే ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చిన వార్తలన్నిటికీ సమాధానం వచ్చే అవకాశం ఉందైతే ప్రస్తుతానికి మాత్రం చూసుకుంటే ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారో అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు నివసిస్తున్నారో వాటిని కూల్చి వేయము, కేవలం ఈ చెరువులు చెరువులు చుట్టుపక్కల ఏవైతే ఇప్పుడు ఈ కొంతమంది ఫామ్ హౌస్లు కట్టుకుంటూ ఉంటారు, అదేవిధంగా ఫ్యాక్టరీకి సంబంధించి లేకపోతే ఇంకా వేరే ఏవైనా అంటే నివసిస్తున్న వాళ్ళు కాకుండా ఇంకేవైనా ఇతర కార్యకలాపాలు జరిపినా, బిజినెస్ చేస్తున్నా వాటి మీద దృష్టి సాధిస్తామే తప్ప ఎవరైతే ఇప్పుడు నివసిస్తూ ఉంటారో వాటిని ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా మేము చేయము అని చెప్పి రంగనాథ్ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి వస్తున్న వార్తల వల్ల చాలామంది కొనుగోలుదారులు కావచ్చు, కొనుగోలుదారులు కాకుండా ఇప్పుడు ఎవరైతే నివసిస్తున్నారు అంటే ఎప్పుడు కొనుక్కొని ఇప్పుడు నివసిస్తున్నారు, ఏవైతే మిగతా ప్లాట్ఫామ్లో వస్తూ ఉన్నాయో, మిగతా వార్తల్లో ఏవైతే వస్తున్నాయో వాటి రీతే చాలామంది భయాందోళనకి గురవుతున్నారని చెప్పాలి. ఇంట్లో ఉండాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అంతే ప్రస్తుతానికి ఎప్పుడు హైడ్రా అధికారులు వచ్చి మాకు నోటీస్ ఇస్తారా, లేకపోతే వెంటనే కూల్చివేతలు మొదలు పెడతారా అంటూ కూడా ఇళ్లలో ఉన్న వాళ్ళు బిక్కు బిక్కుమంటూ భయపడుతున్న పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. ప్రస్తుతానికి అవి ఎంతవరకు నిజం ఏంటనేది కూడా తెలియాల్సిన అవకాశం ఉందని చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారో ఆయన మాత్రం చెప్పడం జరిగింది, ఇటీవల కాలంలో ఎవరైతే ఇప్పుడు నివసిస్తున్నారో అంటే కొద్ది రోజుల క్రితం ఏవైతే ఒక లాస్ట్
ఒక 10-15 డేస్ బ్యాక్ జరిగిన ఏవైతే కూల్చివేతలు ఉన్నాయో దానికి సంబంధించినంత వరకు చూసుకుంటే గనక చాలామంది కొంతమంది సూసైడ్ చేసుకోబోయారు, కొంతమంది కిరోసిన్ పోసుకొని రోడ్డు మీద రచ్చ చేసిన విజువల్స్ కూడా మనం ఆర్టీవీ విజువల్స్లో చూడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి వాటికి సంబంధించిన మేరకు కూడా చూసుకుంటే అసలు ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. ఎందుకంటే వాళ్ళని కనుక ఒకవేళ కూల్చివేతలు చేసినట్టయితే ఇప్పుడు నివసిస్తున్న ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్న ఇళ్లలో ఏవైతే భవనాలు కూల్చివేస్తామో